హెడ్ పొజిషన్. మనం కామెంటరీలో ఎక్కువగా ఈ పదాన్ని వింటూ ఉంటాం. మరి ముఖ్యంగా బ్యాట్స్మెన్ కవర్ డ్రైవ్ కొట్టినప్పుడు లేదా ఆఫ్ సైడ్ మంచి షార్ట్స్ ఆడినప్పుడు కామెంటేటర్స్ ఎక్కువగా బ్యాట్స్మెన్ యొక్క హెడ్ పొజిషన్ పొగుడుతూ ఉంటారు. అయితే అసలు హెడ్ పొజిషన్ అంటే ఏంటి, ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే హెడ్ పొజిషన్ ఎలా ఉంటే బ్యాట్స్మెన్ ఆడే షార్ట్స్ బాగా క్లిక్ అవుతాయి, సో వీటన్నింటి గురించి వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ హెడ్ పొజిషన్? పేర్లోనే ఉంది. ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన హెడ్ ఏ పొజిషన్లో పెట్టాడు, ఆర్ షార్ట్స్ ఆడుతున్నప్పుడు తన హెడ్ను ఏ పొజిషన్లోకి మారుస్తున్నాడు అని తెలిపేదాన్ని హెడ్ పొజిషన్ అంటాం. ఇంపార్టెన్స్ ఆఫ్ హెడ్ పొజిషన్. ఈ హెడ్ పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందు దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. జనరల్గా హ్యూమన్ బాడీలో ఎక్కువ వెయిట్ ఉండే పార్ట్ హెడ్, అంటే మన తలకాయ. దీంతో మన తలను మనం ఇటువైపు మూవ్ చేస్తే మన బాడీ మొత్తం కూడా అదేవైపు టిల్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం తలను ఏ వైపుకి వంచితే అవుట్ సైడ్ మన బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యి మనల్ని అటువైపు ఏదో కిందకు లాగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇదే రూల్ను మన బ్యాటింగ్ స్టాండ్స్కి అప్లై చేద్దాం. నేనైతే ఈ వీడియోలో గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎలాంటి స్టాండ్స్ యూస్ చేస్తామో అలాంటి పొజిషన్లో నుంచున్నా. సో ఇప్పుడు నా కాళ్ళ దగ్గర నుండి పైకి ఒక స్ట్రైట్ లైన్ గీస్తే నా హెడ్ అనేది ఆ లైన్కు పూర్తిగా ఆఫ్ సైడ్ ఉంటుంది, అంటే నా బాడీలో ఉండే మేజర్ వెయిట్ ఆఫ్ సైడ్ పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఆఫ్ సైడ్ ఏదైనా షార్ట్ ఆడితే నా హెడ్ వెయిట్ వల్ల నా బాడీ మొత్తం అటు సైడ్ ఫాలో అవుతుంది, అంటే నా కాళ్ళ దగ్గర బ్యాలెన్స్ కోల్పోయి పూర్తిగా ఆఫ్ సైడ్ టిల్ట్ అవుతాను. దీంతో నేను ఆడే షార్ట్స్లో టైమింగ్ కుదరక ఆ బాల్కి రన్స్ రాకపోవడమో లేదా అవుట్ అవడమో జరుగుతుంది. ఈవెన్ లెగ్ సైడ్ వైపు కూడా ఆడుతున్నప్పుడు నా హెడ్ పొజిషన్ ఆఫ్ సైడ్ వైపు ఫాలో అయింది కాబట్టి షార్ట్లో టైమింగ్ కుదరదు. అయితే గల్లీ క్రికెట్లో ఈ టెక్నిక్తో చాలామంది బాగా బ్యాటింగ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ మనకు బౌలింగ్లో తక్కువ క్వాలిటీ ఉంటుంది, అలాగే బ్యాట్స్మెన్ ఎక్కువగా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ యూస్ చేసి బాల్ని తమ బలమంతా ఉపయోగించి బలంగా కొడతారు. బట్ ఇదంతా లెగ్ సైడ్ వర్క్. ఆఫ్ సైడ్ ఇదే టెక్నిక్తో ఫోర్లు సిక్స్లు కొట్టడం అంటే చాలా కష్టం. లక్ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆఫ్ సైడ్ రన్స్ వస్తాయి. సో బ్యాట్స్మెన్ తన హెడ్ పొజిషన్ను బాడీ లైన్ కవతల ఆఫ్ సైడ్ పెట్టి బ్యాటింగ్ చేయడం చాలా రిస్క్. షార్ట్స్ ఆడినప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పి త్వరగా అవుట్ అయిపోతారు. సో దీని గురించి బ్యాట్స్మెన్ తన బాడీ వెయిట్ను బ్యాలెన్స్ చేయడం కోసం తన హెడ్ పొజిషన్ను స్టడీగా బాడీ లైన్లో ఉంచుతాడు. ఇక అలా చేయడం కోసం తన బ్యాట్ బ్యాక్ లిఫ్ట్ను కొంచెం పైకి లేపుతాడు అరౌండ్ హిప్ సైడ్. అలాగే తన బాడీని బ్యాలెన్స్ చేయడం కోసం మొకాలను కొంచెం లోపలికి వంచి తన హెడ్ పొజిషన్ను బాడీ లైన్లోకి తీసుకొస్తాడు. సో ఇప్పుడు ఈ బ్యాటింగ్ స్టాండ్స్ చూడండి, లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ రెండు వైపులా కూడా వెయిట్ సమానంగా ఉంది. దీంతో బ్యాట్స్మెన్ ఈజీగా తన వెయిట్ను బ్యాలెన్స్ చేసుకుని మంచి టైమింగ్తో షార్ట్స్ ఆడతాడు. అయితే నేను ఇక్కడ నా నీస్ను చాలా తక్కువ బెండ్ చేశా, బట్ పుజారాల షార్ట్ హ్యాండిల్ పట్టుకుని తక్కువ బ్యాక్ లిఫ్ట్ చేసే బ్యాట్స్మెన్ తమ నీస్ని ఎక్కువగా బెండ్ చేస్తారు, ఎందుకంటే తమ హెడ్ను స్టడీగా బాడీ లైన్లో పెట్టడం కోసం. ఇక అలా స్టాండ్స్ పెట్టడం వరకు ఈజీనే, బట్ షార్ట్స్ ఆడినప్పుడు కూడా ఇదే హెడ్ పొజిషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. దానికి విపరీతమైన ప్రాక్టీస్ కావాలి. ముఖ్యంగా బ్యాట్స్మెన్ ఫుట్వర్క్ మరియు హెడ్ పొజిషన్ ఎప్పుడూ మంచి సింక్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కవర్ డ్రైవ్ ఆడినప్పుడు బ్యాట్స్మెన్ తన ఫుట్ను ఏమాత్రం కదపకుండా షార్ట్ ఆడితే హెడ్ అనేది ఈజీగా ఆఫ్ సైడ్ ఫాలో అవుతుంది. అదే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకుంటే కవర్ డ్రైవ్ ఆడినప్పుడు తన బాడీని బ్యాలెన్స్ చేయడం కోసం తన హెడ్ పొజిషన్కు క్లోజ్గా ఫ్రంట్ ఫుట్ను తీసుకొస్తాడు, దీంతో షార్ట్లో చక్కగా టైమింగ్ కుదురుతుంది. సో బ్యాట్స్మెన్ తన హెడ్ పొజిషన్ను ప్రాపర్గా ఉంచి తన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈ ఫుట్వర్క్ను యూజ్ చేస్తాడు. అయితే సెహ్వాగ్ మరియు రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ తమ దగ్గరున్న పవర్తో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ యూజ్ చేసి ఫుట్వర్క్ లేకుండానే రన్ స్కోర్ చేస్తారు, బట్ అది చాలా రిస్కీ బ్యాటింగ్ అండ్ అది అందరికీ వర్కౌట్ అవ్వదు కూడా, చాలా తక్కువ మంది మాత్రమే అలా బ్యాటింగ్ చేయగలరు. సో గైస్, మీకు హెడ్ పొజిషన్ గురించి తెలిసినంత మాత్రాన మీ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని నేనైతే చెప్పను, ఎందుకంటే ఈ హెడ్ పొజిషన్, ఫుట్వర్క్ ఇవన్నీ బాల్కి తగ్గట్టు ఆటోమేటిక్గా జరగాలి. దీనికి కారణం మీరు బ్యాటింగ్ చేసినప్పుడు మీ ఫోకస్ మొత్తం బాల్ పైన ఉంటుంది, టెక్నిక్ పైన కాదు. అలా కాకుండా టెక్నిక్ పైన ఫోకస్ పెట్టి నా హెడ్ పొజిషన్ బాగుందా లేదా నా ఫుట్వర్క్ ప్రాపర్గా ఉందా ఇలా టెక్నిక్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చాలా తొందరగా అవుట్ అయిపోతారు. అదే ఈ టెక్నిక్ మొత్తాన్ని సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసి మీ మజిల్ మెమరీలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బాడీ అనేది బాల్కు తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. సో మీరు మీ టెక్నిక్ మీద ఫోకస్ పెట్టి ఎంత ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీ మజిల్ మెమరీ బిల్డ్ అవుతుంది. దెన్ మీరు ఈ టెక్నిక్ పై కాకుండా బాల్ పై 100% కాన్సన్ట్రేషన్ చేసి బ్యాటింగ్ చేయగలరు. ఎనీవే, మీకు అసలు హెడ్ పొజిషన్ అంటే ఏంటో తెలియడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. నేనైతే కోచ్ కాదు, హెడ్ పొజిషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నా దగ్గర అలాంటి టిప్స్ కూడా లేవు. జస్ట్ హెడ్ పొజిషన్ అనే పదం వెనుక ఉన్న సైన్స్ గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.